పండుగ సీజన్లో భారత్లో తయారైన వస్తువులనే కొనాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్ 114వ ఎపిసోడ్లో మాట్లాడిన ప్రధాని, ఈ కార్యక్రమం ప్రసారమై 10 ఏళ్లైన సందర్భంగా ఇది తనకు భావోద్వేగమైన ఎపిసోడ్ అని చెప్పారు. సామాజిక అంశాలను దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు చేస్తున్న కృషిని చాటి చెప్పేందుకు మన్ కీ బాత్ ఉపకరిస్తోందని మోదీ వివరించారు. దేశంలోని ప్రతి రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని వివరించారు. అమెరికా నుంచి 300 భారతీయ పురాతన కళాఖండాలు తిరిగి స్వదేశం రావడాన్ని ప్రస్తావించిన ఆయన, భారతీయుల సెంటిమెంట్ను ప్రపంచం గౌరవిస్తోందన్నారు. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి అవుతుందన్న మోదీ, ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మలచడంలో కృషి చేసిన అందరినీ అభినందించారు. ఇది మహాత్మాగాంధీకి ఇచ్చే ఘనమైన నివాళిగా ఆయన అభివర్ణించారు. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే మాటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోందని చెప్పారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జల సంరక్షణకు జరుగుతున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే ఆప్ ఫిర్ సే అప్నా పురానా సంకల్ప్ భీ జరూర్ దోహరాయియే. కుచ్ భీ ఖరీదేంగే వో మేడ్ ఇన్ ఇండియా హీ హోనా చాహియే. కుచ్ భీ గిఫ్ట్ దేంగే వో భీ మేడ్ ఇన్ ఇండియా హీ హోనా చాహియే. సిర్ఫ్ మిట్టీ కే దియే ఖరీదనా హీ వోకల్ ఫర్ లోకల్ నహీ హై. ఆప్కో అప్నే క్షేత్ర మే బనే స్థానీయ ఉత్పాదో కో జ్యాదా సే జ్యాదా ప్రమోట్ కర్నా చాహియే. ఐసా కోయి భీ ప్రోడక్ట్ జిసే బనానే మే భారత్ కే కిసీ కారీగర్ కా పసీనా లగా హై, జో భారత్ కీ మిట్టీ మే బనా హై, వో హమారా గర్వ హై.